कांग्रेस सीनियर नेतलकु मानिकम ठाकूर वार्निंग इच्चारु मीटिंग की कोंतमंदि नेतलु टाइम के राकपोवडं पै आयन आग्रह व्यक्तं चेशारु 11 गंटलकु मीटिंग अयिते 12:30 कु कोंदरु नेतलु हाजरयारु समयं विलुव मीकु तेलियकपोवच्चु कानी माकु मात्रं टाइम चाला इंपार्टेंट अनि ठाकूर व्याख्यानिंचारु इला वरुसगा 3 सार्लु अयिते पदवुल नुंचि औट् अंटू कूडा आयन चाला सीरियस वार्निंग इच्चिनट्टुगाने कनिपिस्तुंदि कांग्रेस सीनियर नेतलकु मानिकम ठाकूर वार्निंग इच्चारु मीटिंग की कोंतमंदि नेतलु टाइम की राकपोवडंपै आयन आग्रह व्यक्तं चेशारु 11 गंटलकु मीटिंग अयिते 12:30 कु कोंतमंदि नेतलु हाजरवडंपै आयन आग्रह व्यक्तं चेशारु टाइम विलुव मीकु तेलियकपोवच्चु कानी माकु मात्रं टाइम चाला इंपार्टेंट अनि कूडा ठाकूर व्याख्यानिंचारु इला वरुसगा 3 सार्लु अयिते पदवुल नुंचि औट् अंटू आयन चाला सीरियस वार्निंग इच्चिनट्टुगा तेलुस्तोंदि मा प्रतिनिधि अशोक मरित సమాచారం అందించేందుకు సిద్ధంగా ఉన్నారు అశోక్ ఇంత సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారంటే ఈ వార్నింగ్ ఓన్లీ టైం కి రానందుకు మాత్రమే కాదు కాంగ్రెస్ పార్టీలో ఎవరు క్రమశిక్షణ తప్పినా కూడా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటాయని ఇండైరెక్ట్ గా చెప్పడమే ఉద్దేశం అనుకోవచ్చా ఖచ్చితంగా సత్య ఎందుకంటే గతంలో కూడా చాలా సార్లు ఇలాంటి మీటింగ్ జరిగినప్పుడు కూడా లేట్ గా రావడం మనం చూసాం అప్పుడు కూడా మానికంట గారు కొంత అసహనాన్ని వ్యక్తం చేశారు అయితే ఈసారి ఈ రోజు నిన్న సాయంత్రం నిన్న 2 గంటలకే మానికంట గారు హైదరాబాద్ చేరుకున్నారు 4 గంటలకి మీటింగ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పినప్పటికీ కూడా చాలా మంది టు ఇఫ్తార్ విందులో ఉన్నామని చెప్పి లేకపోతే వేరే కార్యక్రమాల్లో ఉన్నామని చెప్పి కూడా అతని 4 గంటలకు స్టార్ట్ కావాల్సినటువంటి ప్రోగ్రామ్ నిన్న 6 గంటల వరకు కూడా పోస్ట్పోన్ అయింది సో ఈ నేపథ్యంలో నిన్ననే అసహనానికి గురైనటువంటి మానికంట గారు ఈ రోజు జరుగుతున్నటువంటి మీటింగ్ కి సంబంధించి కార్యవర్గానికి సంబంధించినటువంటి నేతలు చాలా లేట్ గా వస్తున్న నేపథ్యంలో చాలా సీరియస్ గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది అయితే ఒక టైం సెన్స్ అనే కాకుండా మామూలుగా అన్ని విషయాల్లో కూడా ఇప్పటి నుంచి చాలా కఠినంగా ఉంటాము అనే ఒక సెన్స్ ని ప్రజెంట్ చేసే విధంగా కూడా ఈ రోజు మానికంట ఠాగూర్ మాట్లాడిన పరిస్థితి మనకు కనిపిస్తుంది ఖచ్చితంగా క్రమశిక్షణ అనేది ఉండాలి క్రమశిక్షణ ఈ రోజు నుంచి అది రాహుల్ గాంధీతో మీటింగ్ అయిపోయిన తర్వాత అందరూ ఏ విధంగా అయితే కొనసాగుతుందో అది కొనసాగాలి ఇలా టైం సెన్స్ కావచ్చు ఇతర విషయాల్లో కావచ్చు కొంత క్రమశిక్షణగా ఉంటేనే పార్టీ ముందుకెళ్లే అవకాశం ఉంది లేకపోతే మాత్రం ఖచ్చితంగా దీనిపైన చర్యలు ఉంటాయని చెప్పి ఒక సీరియస్ వార్నింగ్ అయితే ఇచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది ఎవరెవరు లేట్ వచ్చారు అశోక్ అటు నిన్న సాయంత్రం జరిగినటువంటి మీటింగ్ చూసుకుంటే ఖచ్చితంగా 4 గంటలకు ఉండాల్సినటువంటి మీటింగ్ అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా వస్తారని చెప్పి భావించినప్పటికీ కూడా వాళ్ళు మీటింగ్ కి రాలేదు అటు ఒకవైపు కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా మీటింగ్ కి ఆయన కూడా డుమ్మ కొట్టిన పరిస్థితి మనకు కనిపిస్తుంది నాకు ఇవ్వలేదని చెప్పారు సో ఇలాంటి క్వశ్చన్స్ ఉన్న నేపథ్యంలో చాలా మంది కాంగ్రెస్ కి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు చాలా మంది కూడా అటెండ్ అవ్వము ఒకరు అటు పాదయాత్రలో ఉన్నామని చెప్పడం కావచ్చు ఇతర విషయాల నేపథ్యంలో అటెండ్ అవ్వము అవలేకపోతున్నామని కూడా చెప్పిన నేపథ్యంలో అసహనానికి గురయ్యారు సో ఓవరాల్ గా అందరినీ దృష్టిలో ఉంచుకొని అందరినీ దృష్టిలో ఉంచుకొని గతంలో జరిగినటువంటి విషయాల్ని అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ టైమింగ్ సెన్స్ దాని గురించి కూడా పూర్తి స్థాయిలో అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మానికంట ఠాగూర్ మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది రైట్ అశోక్ అది కాంగ్రెస్ సీనియర్ నేతలకు మానికం ఠాగూర్ వార్నింగ్ ఇచ్చారు మీటింగ్ కి కొంతమంది నేతలు టైం కు రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కొంతమంది అసలు మీటింగ్ కి హాజరు కాకపోవడంపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది 11 గంటలకు మీటింగ్ అయితే 12:30కి కొంతమంది నేతలు రావడంపై అసహనం వ్యక్తం చేశారు మానికం ఠాగూర్ సమయం విలువ మీకు తెలియకపోవచ్చు కానీ మాకు మాత్రం టైం చాలా ఇంపార్టెంట్ ఇదే గనక వరుసగా 3 సార్లు రిపీట్ అయితే పదవుల నుంచి అవుట్ అంటూ ఆయన గట్టి వార్నింగ్ ఇచ్చారు